అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి బీఏ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీకామ్ బీబీఏ, బీసీఏ, బీహెచ్ఎం, సిటీ, బీఎస్సీ, హెచ్ఎన్, హెచ్ఏ ఏదైనా కానివ్వండి, వీళ్ళకి అంతేకాదు ఏ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ అనేది ఒకటే ఉంటుంది. ఆ సిలబస్ కాకపోతే పేపర్ వచ్చే ప్యాటర్న్ మాత్రం మారుతుంది. అంటే ఇప్పుడు సెక్షన్ 1లో కొన్ని యూనివర్సిటీస్ 10 మార్కులే పెట్టుకున్నాయి, ఇంకొన్ని 15 మార్కులు పెట్టుకున్నాయి. అట్లానే ఆంధ్ర యూనివర్సిటీ వారు కూడా 15 మార్కులు ఉంచడం జరిగింది, ఇంకొన్ని 10 మార్కులే ఇచ్చారు. ఆ విధంగా మార్పులు చేర్పులు ఉంటాయే తప్ప సిలబస్ చదవాల్సింది మాత్రం సేమ్ అదే అనమాట. ఆల్రెడీ మోడల్ పేపర్ అనేది చేయడం జరిగింది. ఈ వీడియో అనేది ఏంటంటే గ్రామర్ లేదా మోస్ట్ పార్ట్ మనకి ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేసుకుంటాం అనే దాని మీద, ఆ గ్రామర్కి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్లేలిస్ట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగిందండి. ఇందులో ప్రతిదీ కూడా 15 నిమిషాలు లేదా 5-10 నిమిషాల్లోనే ఆ టాపిక్ అనేది మీకు వివరంగా చర్చించడం చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ కూడా టెన్సెస్, ఆర్టికల్స్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానివ్వండి, యూనిట్ 5లో కానివ్వండి, కాంకర్డ్ కానివ్వండి, ప్రతిదీ ప్రతి యూనిట్కి సంబంధించిన ప్రతి ప్లేలిస్టు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 3 గంటలు, మ్యాక్సిమం 3 అవర్స్లోనే టోటల్ సిలబస్, డిగ్రీ ఫస్ట్ సెమ్కి సంబంధించిన ఇంగ్లీష్ మొత్తాన్ని కూడా మీరు కవర్ చేయగలరు. ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ని నేను ప్లేలిస్ట్లో ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. అట్లానే కార్డ్స్లో కూడా మీకు ఇక్కడ వరుసగా వస్తూ ఉంటాయి, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4. ఆ విధంగా మీకు ఏ యూనిట్ కావాలంటే ఆ యూనిట్ చూసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా రూపొందించడం జరిగింది. చాలా సునాయాసంగా మీరు పాస్ అవడం అయితే ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ యూనిట్కు సంబంధించిన వీడియోలు చూసినట్లయితే ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే మీకు ఒకసారి జనరల్గా వివరించడానికి ఏంటంటే, ఇది టీ కింద ఉంది కదా జనరల్, ఇది చ అన్నమాట, చ ఈ రెండో ఈ పి చీప్ అన్నమాట. ఇదేమో జడ్జ్మెంట్ రాస్తాను ఒకసారి, మీకు ఎందుకైనా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి చీప్ అన్నమాట, ఇది వచ్చేసి జడ్జ్మెంట్ చీప్, ఇది వచ్చేసి జా అన్నమాట. ఇది జా జడ్జ్మెంట్, అది మీకు అసలు ఎలా రాస్తారు ఇవన్నీ అని మీకు తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్. ఒకసారి సెకండ్ నేను ఇచ్చే ఏదైతే ఇక్కడ యూనిట్ 2 అని వస్తుంది కార్డు మీరు చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో చెక్ చేస్తే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి ఉంటాయి, అది ఈజీగా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇన్కమ్ అనమాట. ఇది ఈ గుర్తుని చూసారా, త్రిభుజాకారం మామూలుగా ఇట్లా ఆ అనమాట. అది ఏం లేదు, జస్ట్ మన ఏంటంటే ఓర్గా ఇది డ ఆ క ట ఆ విధంగా తెలిస్తే చాలు, డాక్టర్ అని చదివేయగలం. ఆ విధంగా గెస్ వర్క్ ద్వారానే మనం వీటిని కంప్లీట్ చేయొచ్చు. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఉంది జే జే అనుకుంటాం కానీ కాదు, యా అనమాట. ఇంగ్లీష్లో మీకు యాక్చువల్గా మనకు ఆ పదం అనేది వాళ్ళకు లేదు, యాక్చువల్గా ఇంగ్లీష్ ఎట్లా వచ్చిందనే దాన్ని చూసుకుంటే యాని వాళ్ళు అట్లా రాసేవాళ్ళు ఫస్ట్, అంటే పలకడంలో దాంతో. ఎందుకంటే ఇప్పుడు 26 అక్షరాలండి, కాకపోతే 44 శబ్దాలు రావాలి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇది వచ్చేసి యా కాబట్టి బ్యూటీ అవుతుంది, లేకపోతే బుజూటీ బుజూటీ అనుకుంటా ఉంటారు, రాదు. కాకపోతే ఇది యా కాబట్టి యు బ్యూటీ. ఈ విధంగా ఇదండి, ఆల్రెడీ నేను డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఎందుకు జస్ట్ ఎటు కవర్ చేస్తున్నాం కానీ చెప్పడం జరిగింది. ఇక స్ట్రెస్ విషయానికి వచ్చేస్తే అటెన్షన్లో టీ మీద ఉంటుందండి ఈ స్ట్రెస్ మార్క్ అనేది. అటెన్షన్ జనరల్గా స్ట్రెస్ని ఎలా సింపుల్గా ఎలా చేయాలండి, మాకు అసలు ఏం తెలీదు, జీరో నాలెడ్జ్ అన్నారనుకోండి. స్ట్రెస్ విషయానికి వచ్చేసి స్ట్రెస్ ఎట్లా మాకు ఈ స్ట్రెస్ మార్కులు పోతున్నాయి, అసలు మాకేం తెలీదు జీరో అని అనుకున్నారనుకోండి, సింపుల్ ఏం లేదండి. ఏదైతే పదం ఇచ్చారో ఇప్పుడు డిజపియర్ కామెంట్ ఉంది, తెలుగులో రాయండి. ఒక పేపర్ రఫ్లో చివరిలో మీకు ఇచ్చే పేపర్లో తెలుగులో రాసుకోండి. తెలుగులో రాసుకున్న తర్వాత దీర్ఘం ఎక్కడైతే వస్తే దాని మీద స్ట్రెస్ పెట్టండి. అయితే దీనికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే 10 పదాలు ఇస్తే ఒక 5 పదాలు రైట్ అవుతాయండి, అంటే 50% ఛాన్సెస్ ఉంటాయి రైట్ అయ్యే ఛాన్సెస్. అంటే నాకు అసలు ఏమి రాదు అనుకుంటే సింపుల్ అనమాట. ఇప్పుడు కామెంటరీ ఉంది, తెలుగులో రాయండి, కాకి దీర్ఘం ఇస్తారు, ఇక్కడ ఉండిద్ది అనమాట స్ట్రెస్, సి మీద ఉంటుంది స్ట్రెస్ మార్క్. ఇట్లా పెట్టడమే, గుర్తుపెట్టడమే, మీరు పేపర్లో కూడా కామెంటరీ రాసి సి మీద తల గట్టు ఇది ఉంది చూసారా, ఈ గుర్తు పెడతారు కామా లాంటిది పైన, అది డిజపియర్. ఈ డిజపియర్ అని అనుకోండి పి మీద పెడతారు అనమాట, పి మీద ఉంటుంది డిజపియర్కి, పి మీద ఉంటుంది. అది జనరల్గా ఏంటంటే
ఒక 10 గనక ఇస్తే ఒక 5 మాత్రమే రైట్ అవుతాయి. ఏంటంటే సింపుల్గా ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద సింపుల్గా మాకు మార్కులు కావాలి అనుకుంటే అది, లేకపోతే ప్రతి పదం కూడా జాగ్రత్తగా చూసుకొని దానికి రూల్స్ ఉంటాయి. ఐ స్ట్రెస్ మాకు ఆల్రెడీ చేయడం జరిగింది. లేదు సార్, మేము పక్కాగా నేర్చుకోవాలనుకుంటున్నాం రూల్ బై రూల్ అనుకుంటే స్ట్రెస్ కేవలం 10 నిమిషాలు, దరిదాపులుగా 12 నిమిషాలు ఏముంటుందండి, 13 నిమిషాలు 40 సెకండ్లు. దీన్ని కనుక మీరు చూస్తే రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం చేయొచ్చు. లేదు సింపుల్గా కావాలి అనుకున్న పక్షంలో మాత్రం తెలుగులో రాసుకోవడం, దీర్ఘం ఉన్న చోట పెట్టడం, అన్ని రైట్లు అవు. కేవలం 50% 10 ఇస్తే 5 రైట్లు అవుతాయి ఆ పద్ధతి ద్వారా. అది ఒకటి గమనించండి. తర్వాత మోడల్స్ అండి. మోడల్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఫార్మల్ రిక్వెస్ట్ అన్నారు. డాష్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్. ఫార్మల్ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ అడగాలి. ఏం రాస్తారు మోడల్స్? మోడల్స్ యాక్చువల్గా ఈ కూడా డీల్ చేసాం. అయితే ఇక్కడ ఏదైతే ఇచ్చారో అవి మాత్రమే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏమవుతుందంటే కుడ్ అనేది రావడం జరుగుతుంది. కుడ్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, మే ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ కూడా రాయొచ్చు. కానీ మే కన్నా కూడా కుడ్ అనేది ఇంకా సొఫిస్టికేటెడ్ ఫార్మల్ రిక్వెస్ట్లో ఇంకొంచెం స్థాయి అన్నమాట, 100% స్థాయి. కుడ్ యూ ప్లీజ్, కుడ్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ అంటే మే కూడా వాడచ్చు వాడచ్చు. కాకపోతే అది కొంచెం తక్కువ కుడ్ కన్నా. తర్వాత షీ రన్ ఫాస్ట్. ఎబిలిటీ, ఎబిలిటీ అంటే కెన్ కుడ్. జనరల్గా కెన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కుడ్ ఎందుకు రాదు? కుడ్ ఎందుకు, కుడ్ రావాలంటే పాస్ట్ టెన్స్ అయ్యి ఉండాలి, అంటే గతంలో పరిగెత్తే ఎబిలిటీ అయి ఉండాలి. అప్పుడు ఏమడుగుతాడు? పాస్ట్ ఎబిలిటీ అని అడిగితే కుడ్ వస్తుంది. ఎబిలిటీ అన్నాడంటే ప్రజెంట్ ఎబిలిటీ, కాబట్టి కెన్ అనేది రావడం జరుగుతుంది. అదొకటి. తర్వాత వెర్బ్ ఫామ్స్. కంకార్డ్ అండ్ వెర్బ్ ఈ రెండింటిని కలిపి అడుగుతున్నారు, అదొకటి గమనించండి. చిల్డ్రన్ డాష్ చాక్లెట్స్. ఇప్పుడు లైకా లైక్సా ఎందుకని? ఇక్కడ ఏంటంటే ఇది సింపుల్ ప్రజెంట్ కిందకి వస్తుందండి. చిల్డ్రన్ అనేవారు ప్లూరల్ కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే LIKE వస్తుంది. అదే చైల్డ్ సింగులర్గా ఉంటే లైక్స్ అనేది వస్తుంది. దే సా యాన్ యాక్సిడెంట్ వైల్ దే డాష్ టు కాలేజ్. వాళ్ళు ఒక యాక్సిడెంట్ని చూశారు ఎప్పుడు? కాలేజ్కి వెళ్తున్నప్పుడు. చూడండి, ఎప్పుడైనా కానీ కాంబినేషన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, తర్వాత సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఉంటాయి. ఇక్కడ సా అన్ యాక్సిడెంట్, ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్. ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే వెళ్తున్నప్పుడు, ఎప్పుడైనా కానీ వైల్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని క్యారీ చేస్తుంది మోస్ట్, 99% అనమాట. అప్పుడు మనం ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ రాయాలంటే వర్ ప్లస్ V4 అంటే వర్ గోయింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అంటే దే సా అన్ యాక్సిడెంట్ వైల్ దే వర్ గోయింగ్ టు కాలేజ్. ఈ విధంగా ఆన్సర్ అవుతుంది. తర్వాత వి డాష్ ఇన్ దిస్ టౌన్ సిన్స్ 2015, 2015 నుంచి మేము ఈ నగరంలోనే ఉంటున్నాం అని చెప్పాలి. అని చెప్పాలి అంటే అది చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. ఎప్పుడు కూడా సిన్స్ ఫర్ ఉపయోగించి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే సిన్స్ ఫర్ ఇలా తోకలు కనుక ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తించాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సారీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఏంటంటే హ్యాజ్ ఆర్ హ్యావ్, ఇక్కడ వి ఉంది కాబట్టి బహువచనం కాబట్టి హ్యావ్ వస్తుంది, తర్వాత బీన్ వస్తుంది, తర్వాత V4 వస్తుంది. ఈ విధంగా ఫార్ములాలు కూడా ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఆల్రెడీ మొత్తం కవర్ చేసామని ఇది జస్ట్ పేపర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. హీ డాష్ టు షిమ్లా టుమారో మార్నింగ్, రేపు వెళ్తాడు అంటే సింపుల్ ఫ్యూచర్కి సంబంధించింది. సింపుల్ ఫ్యూచర్లో ఏముంటుంది? షల్ వస్తుంది, తర్వాత గో వస్తుంది, సారీ, విల్ వస్తుంది హీకి, ఐకి వీకి షల్ వస్తుంది, మిగతా వాటికి విల్ వస్తుంది. హీ విల్ గో టు షిమ్లా టుమారో మార్నింగ్. తర్వాత మాల్తీ హ్యావ్ బీన్ టీచింగ్, హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 ఇయర్స్. ఇందాకే చెప్పుకున్నాం మనం, ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైనా కానీ తోకగా సిన్స్ కానీ ఫర్ కానీ, తోక ఫర్ 5 ఇయర్స్ సిన్స్ 2015 వచ్చిందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ లివింగ్, బీన్ ప్లస్ V4 అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ అదే ఇచ్చాడు, బీన్ ప్లస్ V4 రెండు ఇచ్చాడు. అయితే ఇక్కడ మాల్తి అనే ఆమె ఒక్క ఆమె, కాబట్టి ఏమొస్తుంది? హ్యాజ్ అనేది వస్తుంది, ఇది వస్తుంది, అంటే హ్యాజ్ బీన్ టీచింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుంది ఆన్సర్? హ్యాజ్ బీన్ టీచింగ్ అవుతుంది. అలా కాకుండా మాల్తి కాకుండా దే అని ఇచ్చాడు అనుకోండి, వారు అని, అంటే బహువచనం కాబట్టి అలాంటి పరిస్థితిలో హ్యావ్ బీన్ టీచింగ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఈ స్టడీయింగ్ ఇన్,
యూనివర్సిటీ. ఇక్కడ యూనివర్సిటీ ఇవ్వడానికి గల ఆర్టికల్స్ రాయమన్నారులేండి, ఏ యాంది, ఈ మూడు కూడా ఆర్టికల్స్ కిందకి వస్తాయి. అయితే హీ స్టడింగ్ ఇన్ డాష్ యూనివర్సిటీ, ఏఈఐఓయులు, ఆ నుంచి అమ్మహా వరకు ఏదైతే అచ్చుల శబ్దాలని కనుక ప్రొడ్యూస్ చేస్తే వాటిని అచ్చులుగా పరిగణించి యాన్ అనేది రాయడం జరుగుతుంది, లేకపోతే ఏ అనే ఉపయోగిస్తాం. ఇక్కడ ఏఈఐఓయులో యు ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ తెలుగులో కనుక రాసినట్లయితే యా అంటే హల్లుని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏ అనేది వస్తుంది. ఇక మత గ్రంథాలకు కానీ ఏదైనా కానీ చెప్పేటప్పుడు మనం ద అనేది ఉపయోగిస్తాం కాబట్టి ద బైబుల్ ఈజ్ ఏ హోలీ బుక్. నెక్స్ట్ తర్వాత ప్రిపోజిషన్స్ ఇచ్చారు, వీటిని హీ కేమ్ డాష్ ద రూమ్, హీ కేమ్ ఇన్ టు ద రూమ్, లోపలికి వచ్చాడు అని, హీ కేమ్ ఇన్ టు ద రూమ్ అంటే లోపలికి వచ్చాడు అనేది. ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్ ద రివర్ అంటే ఆ టెంపుల్ ఎక్కడుంది, నదికి దగ్గరలో ఉంది, అది విషయం. ఇక తర్వాత చూడండి సెంటెన్సెస్ రాయమన్నారు, ఎట్లా అంటే వాయిస్, అవి మనం చర్చిద్దాం. చూడండి ఇక్కడ లలిత డస్ హోంవర్క్ అన్నాడు, ఇది వాయిస్ రాయాల్సి ఉంటుంది మనం. చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ వాయిస్ ఆల్రెడీ ఈ కూడా చర్చించడం జరిగిందండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అయినా నేను చెప్పాను కదా జస్ట్ ఇంతవరకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు కనుక పూర్తిగా కావాలనుకుంటే మాత్రం ప్లేలిస్ట్ చూడండి, 3 గంటల్లో క్లియర్ అయిపోతాయి మొత్తం. ఇక్కడ మనం చూసేటప్పుడు హోంవర్క్, ఇక్కడ చూడండి లలిత సబ్జెక్ట్ అండి, డజ్ అనేది వెర్బ్ అండి, హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవాలండి ఎప్పుడైనా కానీ ప్యాసివ్ వాయిస్లో. హోంవర్క్ రాసాం, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి, హోంవర్క్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది, హోంవర్క్ ఈజ్. ఇప్పుడు డూ ఉంది చూసారా, దీన్ని థర్డ్ వెర్బ్ యొక్క 3వ రూపంలోకి మార్చుకోవాలి, డూ డిడ్ డన్, డన్ రాసేసాం, బై అనే ప్రిపోజిషన్ రాయాలి రాసేసాం, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి కాబట్టి లలితాని రాసేస్తున్నాం. ఈ విధంగా అయిపోయిందండి, ఏది ఈ వాయిస్ అనేది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చూసుకుని ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో, ఇది కూడా అంతే, ద విండో చివరి ఉంది కదండి దాన్ని మనం ముందు తెచ్చుకోవాలి, ద విండో చివరి ఉన్నదాన్ని ముందు తెచ్చుకున్నాం. ఓకే ఇప్పుడు హ్యావ్ బ్రోకెన్, హ్యావ్ ప్లస్ V3 ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి, విండో అనేది ఏంటి సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. ఇప్పుడు బ్రోకెన్ ఆల్రెడీ థర్డ్ ఫామ్ ఉంది, అందులో నుంచి మనం లాగేయాలి కాబట్టి బీన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది, దాని ఆత్మను లాగేసామన్నమాట, అప్పుడు బ్రేక్ అవుతుంది. V3 చూసుకుంటే బ్రేక్ బ్రోక్ బ్రోకెన్, బ్రోకెన్ రాస్తాం, మళ్ళీ బై అనే ప్రిపోజిషన్ రావాలి, ద చిల్డ్రన్ ఆ ముందున్న దాన్ని మళ్ళీ చివరికి తెచ్చేస్తాం. ఓకే ఫుల్ స్టాప్, ద విండో హ్యాస్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్. ఈ విధంగా వాయిస్ అనేది మనం రాయడం జరిగింది. తర్వాత ద ప్రిన్సిపల్ ప్రిసైడెడ్ ఓవర్ ద మీటింగ్, ఆ చివర ఉన్నదాన్ని ముందు తెచ్చుకుంటాం, ఏముంది చివర, ద మీటింగ్ అనేది ఉంది. తర్వాత ప్రిసైడెడ్ ఓవర్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే V2లో ఉంది, అంటే వర్స్ కానీ వర్ కానీ రావాలి హెల్పింగ్ వెర్బ్గా, వర్స్ వస్తుంది ఎందుకని మీటింగ్ అనేది సింగులర్ కాబట్టి, ద మీటింగ్ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ అంతే కదా, ప్రిసైడెడ్ ఓవర్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రావాలి, బై ద ఆ ముందున్నది ఏమవుతుంది చివరికి వచ్చేస్తుంది, బా ప్రిన్సిపల్. చాలా ఈజీ అండి, ముందు అటు ఇటు అవుతూ ఉంటాయి అన్నమాట, అంటే ఏం లేదు, ఇక్కడ లలిత ఉంది ఫస్ట్లో చివరి వచ్చింది, వర్క్ అనేది హోంవర్క్ అనేది ముందుకు వచ్చింది, అట్లానే విండో అనేది ముందుకు వచ్చింది, చిల్డ్ర అనేది వెళ్ళింది, ఇక్కడ బై అది రావడం కామన్, ఈ మధ్యలోయే మారుతూ ఉంటాయి, ఇక్కడ మారింది ఈజ్ డన్ అన్నీ కూడా అది గుర్తుపెట్టుకోలేదు, ఏం లేదండి, ఈ చివరిది ముందుకు వస్తుంది. ఓకే ఈ ఇటు ఉన్న ఫస్ట్ది లాస్ట్కి వస్తుంది, బై వస్తుంది, ఇక్కడ మారాలి అంటే ఏం మారుతాయి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, చాలా ఈజీ అండి. కాకపోతే టెన్స్ ఏ టెన్స్ అనేది గుర్తుపట్టగలిగితే చాలు. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం, 4వది, కిరణ్ సెడ్ ఐఎమ్ యాంగ్రీ. ఇప్పుడు కిరణ్ చెప్పాడు కదా, కిరణ్ సెడ్ అట్లానే, ఇప్పుడు ఆ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి చూసారా, ఐఎమ్ యాంగ్రీ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, తీసేయాలంటే దట్ అనేది పెట్టాలి, పెట్టేసాం, కిరణ్ సెడ్ దట్. ఐ అంటే ఎవరు, కిరణే, ఐ అనేది అర్థంలాగా పనిచేస్తుంది, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్లే రిప్రజెంట్ అవుతారు, కిరణ్ ఎవరు, హీ కదా, హీ వస్తుంది, యామ్ అన్నాడు కదా పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది, ఎందుకు మారిపోతుంది, సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి యామ్ కాస్త వజ్లోకి మారిపోతుంది, కిరణ్ సెడ్ దట్ హీ వాజ్ యాంగ్రీ. అయిపోయిందండి ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత వన్స్ హీ సెడ్ ఐ విల్ షట్ ద విండో, మామూలే వన్స్ హీ రాస్తాం, వన్స్ హీ ఏంటిది, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం,
వన్స్ హీ సెడ్ దాట్ ఐ అనేది చెప్పాంగా ప్రతిబింబిస్తుంది, హీనే వస్తుంది. వన్స్ హీ ఎవరైతే, వన్స్ హీ కాకుండా రష్మి అని ఉందనుకోండి, షీయే వస్తుంది. వన్స్ హీ కాబట్టి హీ వస్తుంది. వన్స్ హీ సెడ్ దాట్ హీ, విల్ కాస్త వుడ్గా మారుతుంది, షెల్ కాస్త షుడ్గా మారుతుంది, కెన్ కాస్త కుడ్గా మారుతుంది, అట్లా అనమాట. వన్స్ హీ సెడ్ దాట్ హీ వుడ్ షట్ ద విండో. మార్చాల్సింది చాలా చిన్నవి అండి, చాలా చిన్న చిన్నవి, చాలా ఈజీనే. కాకపోతే మనం కాంప్లికేట్ చేసుకుంటాం, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ద విజిటర్ సెట్, లేకపోతే ప్లీజ్ టేక్ మీ టు ద ఆఫీసర్ సెట్ ద విజిటర్. అప్పుడు మనం ఏం రాస్తాం, ప్లీజ్ వచ్చింది కాబట్టి ద విజిటర్ సెట్ రాయం, రిక్వెస్టెడ్ రాస్తాం. ఎందుకని ప్లీజ్ అని వాడాడంటే రిక్వెస్టెడేగా. ద విజిటర్ రిక్వెస్టెడ్, ఎవరిని రిక్వెస్టెడ్, నన్ను. ప్లీజ్ టేక్ మీ టు ద ఆఫీసర్ అన్నాడు, నన్ను దయచేసి ఆఫీసర్ దగ్గర తీసాను. ద విజిటర్ రిక్వెస్టెడ్ టు, ఇక్కడ నుంచి ప్లీజ్ తర్వాత ఏదైతే ఉందో అది మొత్తం రాయాల్సి ఉంటుంది. టు టేక్ మీ కాదు, హిమ్, అతన్ని. అతను ఏం చెప్పాడంటే అతన్ని ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పాడు అని వస్తుంది. ద విజిటర్ రిక్వెస్టెడ్ టు టేక్ హిమ్ టు ద ఆఫీసర్, టేక్ హిమ్ టు ద ఆఫీసర్. ఇదండి, ఇంకేమైనా ఉన్నాయా? డైరెక్ట్ ఇక కంపారిటివ్, సూపర్లేటివ్ వాటికి సంబంధించి ఉన్నాయి. చూడండి, ఈ కంపారిటివ్, సూపర్లేటివ్, పాజిటివ్ ఇవి ఫార్ములా మీద ఆధారపడి ఉంటాయండి. చాలా ఈజీగా మీకు అర్థం కావడానికి ఏం చేశానంటే ఫార్ములా లాగా నేను దాన్ని ట్రై చేశాను అండ్ చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, మళ్ళీ ఈ ఫార్ములా అవన్నీ చెప్పాను అనుకోండి కనీసం 15 నిమిషాలు తీసుకునేది, ఇదంతా ల్యాగ్ అవుతుంది. అందుకని దయచేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఈ వీడియో ఉంది, దాన్ని దయచేసి చూడగలరు. ఆన్సర్స్ కూడా మీకు ఈజీగా తెలిసిపోతాయి. తర్వాత కరెక్షన్స్ అండి, 5 మార్కులకి ఇచ్చారు కరెక్షన్స్. నెయిదర్ మై సిస్టర్ నార్ మై బ్రదర్స్ ఈజ్ అరైవింగ్ బై ఫ్లైట్ టుడే. చూడండి, ఇక్కడ నెయిదర్ మై సిస్టర్ నార్ మై బ్రదర్ అని ఉంటే ఈజ్ ఓకే, కానీ నార్ మై బ్రదర్స్ అని ఉంది. ఎప్పుడైతే బ్రదర్స్ అని ఉంటుందో ఇక్కడున్న దాన్ని బట్టి వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అనేది మారాలండి. ఈజ్ కాదు, అక్కడ ఆర్ ఉండాలన్నమాట. ఎందుకని, ఇక్కడున్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఇక్కడున్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారేమోనని మళ్ళీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మై డాగ్స్ అలాంగ్ విత్ మై క్యాట్ ఈజ్ అని ఇచ్చారు. యాక్చువల్గా చూడండి, ఇక్కడ కామా కామా మధ్యలో ఏదైనా ఉందనుకోండి దాన్ని అసలు మర్చిపోవాలి మనం. దీన్ని బట్టి ఆధారపడి ఇక్కడున్నది ఉంటుందన్నమాట. అందుకని మై డాగ్స్ ఆర్ అని ఉండాలి. మై డాగ్స్ అలాంగ్ విత్ మై క్యాట్ ఆర్ చేజింగ్ ద బాల్ అని ఉండాలన్నమాట. అది మనం గమనించాలి. నెయిదర్ నార్లో ఇక్కడిని దాన్ని బట్టి తీసుకుంటే ఈ రెండు కామాల మధ్య ఉండి చూసారా, అదిగోండి కామా, అదిగోండి కామా. ఈ విషయాన్ని అసలు మనం పరిగణలోకి తీసుకోకూడదు. కాంకార్డ్, కాంకార్డ్ని దాంట్లో నుంచి తీసుకున్నారనమాట కరెక్షన్స్. కొంతమంది అడుగుతున్నారు, సార్ మా దాంట్లో కాంకార్డ్ ఇవ్వట్లేదని. కాంకార్డ్ అండ్ వెర్బ్ ఫామ్స్ రెండింటిని మిక్స్ చేసి ఇస్తున్నారు. కొన్ని యూనివర్సిటీలో ఏం చేస్తున్నారంటే ఆర్టికల్స్ ప్రిపోజిషన్ కలిపి 5 మార్కులకి ఇస్తున్నారు. ఆ విధంగా జరుగుతుంది. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ హీ, తప్పు. ఏం జరిగింది, ఈజ్ మై ఫ్రెండ్లో నాట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఈజ్ నాట్ హీ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే నాట్ అనేది మనం కలపాల్సి ఉంటుంది, ఇజంట్ హీ అది. తర్వాత దే ఆర్ నాట్ సెలబ్రేటింగ్ దేర్ విక్టరీ, ఆర్ అండ్ దే. ఇక్కడ నాట్ ఉందిగా, మళ్ళీ నాట్ ఉంచడం ఎందుకు, కాబట్టి ఆర్ దే అని మొత్తం రాయాలండి మన ఎగ్జామ్లో మొత్తం, అంటే కరెక్ట్ చేసి. ఇక్కడ ఆర్ నాట్ దే అన్నాడు కదా, ఇంతవరకు తీసేసి లేపేసి దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ విక్టరీ ఆర్ దే అని మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత వీ హ్యాడ్ ఏ బ్రేక్ బిట్వీన్ ద క్లాసెస్, ఈ బ్రేక్ ఏంటంటే బైక్ కుండిద్ది చూసా బ్రేక్, సైకిల్ కుండిద్ది బ్రేక్, లారీ కుండిద్ది బ్రేక్, కారు కుండింది బ్రేక్, ఆ బ్రేక్ అనమాట ఇది. మామూలు మనకుండే బ్రేక్ ఏంటంటే BREAK, ఈ బ్రేక్ మనకుండేది, ఇదేమో బండ్లకుండే బ్రేక్ అనమాట. అది దయచేసి గమనించండి. తర్వాత చూస్తే పంక్చుయేషన్ అండి, ఇక్కడ ఐ ఉంది చూసారా, అది క్యాపిటల్ ఉండాలండి, క్యాపిటల్ ఐ ఉండాలి. ఓకే, ఈ క్యాపిటల్ ఐ ఉండాలి టీ పక్కన, అది ఒకటి గమనించండి. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్, ఇక్కడ అరిస్టాటిల్ ఉంది కదా, ఈ ఏ బదులు ఏముండాలి అంటే క్యాపిటల్ ఏ ఉండాలి. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ అరిస్టాటిల్ క్యాపిటల్ ఏ ఉండాలి. ప్రొడ్యూస్ సమ్వేర్ బిట్వీన్ 400 and 1000 బుక్స్, ఇక్కడ వచ్చేసి ఫుల్ స్టాప్ ఉండాలి. ఈ విధంగా 3 మార్కులు అనమాట.
ఫస్ట్లో ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్ ఉండాలి. తెలుగులో ఇలాంటి సిస్టమ్ అనేది లేదు, క్యాపిటల్ లెటర్ సిస్టమ్, కాబట్టి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అట్లానే పేర్లు రాసేటప్పుడు కూడా క్యాపిటల్స్ రాయం ఇది తెలుగులో, కాకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాస్తారు, అంటే ఒక స్టోరీ రాసేటప్పుడు ఫస్ట్లో. అయితే అది కాదు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్టార్టింగ్ సెంటెన్స్లో స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, అట్లానే పేర్లు వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి, చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి. అది మనం గమనించాల్సింది. ఇక్కడ స్పెల్లింగ్స్ చూసుకుంటే మనం కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలన్నమాట. అకామడేట్ ఇక్కడ రెండు సీలు ఉండాలి, ఏసీసీఓ ఎంఓ డిఏటి. అకామడేట్ అనేది ఇలా ఉండాలి చూడండి, ఏ డబల్ సిఓ డబల్ ఎంఓ డిఏటి ఉండాలండి. అకామడేట్ ఒక ఎం కాదు రెండు ఎంలు ఉండాలి, రెండు సీలు రెండు ఎంలు గుర్తుపెట్టుకోండి. అకామడేట్కి ఆ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్రబుల్డ్, ట్రబుల్డ్ కనుక చూసినట్లయితే TROUBLED ట్రబుల్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది, అంటే యూ మిస్ అయింది ఇక్కడ. ఇక తర్వాత చూస్తే నెసెసరీ ఎస్ బదులు సి ఉండాలి, మొదట్లో ఉంది చూసారా NECESSARY నెసెసరీ, ఇక్కడ ఎస్ ఉంది కదా ఒంటరిగా దాని బదులు సి ఉండాలన్నమాట, అది గమనించండి. ఇక నెక్స్ట్ క్వారల్డ్ విషయానికి వచ్చేస్తే ఎప్పుడైనా సరే క్యూ తప్పన సారీ క్యూ తర్వాత యూ అనేది ఉంటుంది. ఇక్కడ అయితే రెండు ఆర్లు ఉండాలి, ఈ ఉండాలి, రెండు ఎల్ ఉండాలి, ఈ ఉండాలి, డి ఉండాలి, ఈ విధంగా ఉండాలి క్వారల్డ్కి. క్యూయూఏ ఎప్పుడు కూడా క్యూ తర్వాత యూ, క్వీన్ కానివ్వండి క్యూ కానివ్వండి, మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎందుకంటే స్పెల్లింగ్స్లో కొన్నిసార్లు మిస్ చేసి అడుగుతుంటాడు. క్యూయూఏ డబల్ ఆర్ ఈ డబల్ ఎల్ఈ డి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదండి మొత్తానికి ఇక్కడ పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ఓన్గా రాయాల్సి ఉంటుంది. యువర్ ఇమీడియట్ గోల్ కానీ యువర్ ట్రూ ఫ్రెండ్షిప్ గురించి కానీ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది టోటల్ పేపర్, ఆల్రెడీ మోడల్ పేపర్ని డిస్కస్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా ఆన్సర్స్ వీటిలో చెప్పుకోవడం జరిగిందనమాట. ఈ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆల్రెడీ మీరు కొన్ని చూసే ఉంటారు, ఇక్కడ కార్డ్స్ వస్తూ ఉన్నాయి కదా, వాటిలో నుంచి యూనిట్స్ వారీగా మీరు యాక్సెస్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఉంటే ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే టోటల్ 1 అవర్ మీకు జస్ట్ 3 అవర్స్ మ్యాక్సిమం అండి, మ్యాక్సిమం 3 అవర్స్లో టోటల్ కంప్లీట్ అయిపోతుంది సిలబస్ అంతా కూడా. లేదు సార్ నాకు లింక్ కావాలి అంటే జస్ట్ లింక్ కావాలి అని పెట్టండి కామెంట్స్లో, నేనే డైరెక్ట్ మీకు లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను మీ వరకు, దాని నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.